ముందుగా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ 10వ ఆవిర్భావ చిహ్నంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు. ఎందుకంటే అప్పట్లో అధికార పక్షంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో ఒడుగుదొడుగులకు లోన్ చేశారు. ఆయన మహానేత మరణం తర్వాత ఆ మరణం ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకుతలమై చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం అయితేనేమింది, చనిపోయిన పరిస్థితుల్లో ఆయన అందరినీ కలిసి ఓదార్చాలన్న తరుణంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దానికి అనుమతించకుండా ఆయన్ను ఎంతో అణగదొక్కాల్సిన ప్రయత్నంలో ఈ పార్టీని 10 ఏళ్ల కిందట ఆయన స్థాపించి 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉంటూ, ప్రజల కోసం పోరాడుతూ, ప్రజల కోసం సర్వస్వం త్యాగించిన గొప్ప నాయకుడు. ఈ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన ప్రజలతో మమేకమై పాదయాత్రల ద్వారా ఆఖరకు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రత్యయము, ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలనుకున్న అన్ని వర్గాల ప్రజలు ఆనందనంలో ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుందన్న ఒక నమ్మకంతో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లకు సరిపెట్టి ఈరోజు ఆ పార్టీ ఉనికికే ప్రమాదమయ్యే పరిస్థితికి తీసుకొచ్చిన మహానాయకుడు, గొప్ప నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 10 ఏళ్ళు ఆయన పడ్డ కష్టాలు, ఆయన్ను అన్ని పార్టీలు కలిసి ఎన్నో కుట్రలతో, కుతంత్రాలతో, వాటి ఆ పార్టీల మీడియాల ప్రమేయంతో ఆ లీడర్ను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కష్టాలన్నిటి కూడా ఓర్చుకొని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేస్తూ ఆయన చేస్తున్న పరిపాలన ఇలాగే సాగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆవిర్భావోత్సవ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.